శరణవరాత్రుల సందర్భంగా మనం ఈ ఫస్ట్ వెబినార్ బై ప్రాఫిట్ యువర్ ట్రేడ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి సమయం, ఎందుకంటే మంచి తరుణం ఇంకొకటి లేదు. బట్ బోత్ మార్కెట్స్ పరంగా చూసినా, మన సంస్కృతి సంప్రదాయాల పరంగా చూసినా కూడా బెస్ట్ టైం టు లాంచ్ దిస్ వెబినార్స్. ముందుగా మనం మన ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేసుకొని, ఈ ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడానికి సే ఏడాదికి సుమారుగా ఒక 12% రిటర్న్ ఇచ్చే కొన్ని సాధనాల్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అది ప్రాపర్టీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, బంగారం కావచ్చు, స్టాక్ మార్కెట్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా దాన్నే మనం అసెట్ అలొకేషన్ అంటాం. సో అసెట్ అలొకేషన్ కంప్లీట్ చేసుకుంటాం, ఫైనాన్షియల్ ప్లానింగ్లో అతి ముఖ్యమైన భాగం అది. తర్వాత ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో దాన్ని రూపొందించుకుంటాం. ఒకవేళ స్టాక్ మార్కెట్స్లోకి రావాలనుకుంటాం, అందులో అన్నీ తీసుకెళ్ళి ఒకే రకమైన స్టాక్స్లో పెట్టాం కదా, దాన్ని డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఏదో రూపొందించుకుంటాం. సో ఇదంతా ఎంత ముఖ్యమో దీని తర్వాత స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న సబ్జెక్ట్స్ అన్నమాట. సో ముందుగా ఫైనాన్షియల్ ప్లానింగ్, అసెట్ అలొకేషన్స్, పోర్ట్ఫోలియో డిజైన్స్, పోర్ట్ఫోలియో డెసిషన్స్ తీసుకుంటాం. అప్పుడు మనం సబ్జెక్ట్ కావాలి. వితౌట్ లెర్నింగ్ ఫండమెంటల్స్ ఆర్ టెక్నికల్స్ మనం ఏమి సాధించినాం, ఎలాగ స్టాక్ మార్కెట్స్ అనే ఒక సాగరాన్ని ఎదగలుగుతాం. సో ఈదాలి అంటే మనకు ఒక నావా చుక్కాని లాంటివి కావాలి. ఆ నావా చుక్కానియే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న సబ్జెక్ట్ అనమాట, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఇందులో ముందుగా మనం ఈ వెబినార్స్లో మొదలుపెట్టింది టెక్నికల్ అనాలిసిస్తో. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, అందులో ఏ అంతర్భాగాలు ఏమిటి ఉన్నాయి, ఆ అంతర్భాగాల్ని మనం ఎలాగ సాధన చేస్తే దాని మీద ఒక గ్రిప్ వస్తుంది, ఇవి నేర్పడానికి మనకు మీ అందరికీ టీవీ ఫైల్ చూస్తుంటారు కదా, బి రాజేంద్ర గారు మనకు తెలిసిన వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికల్ అనాలిసిస్. ఇంకా ఆయన కంటే మరొకరు నేర్పితే ఈ సబ్జెక్ట్ మనకు అంత సులువుగా ఉండబట్టు. డెఫినెట్లీ ఐ కెన్ అష్యూర్ యూ ఆయన మించి తెలుగులో మనకి చక్కగా వివరించే మనుషులు లేరు. ఇస్తాను మిగతా వాళ్ళు ఉన్నారు, ఆల్ ఆర్ ఈక్వల్లీ గుడ్. మీరందరూ వర్క్షాప్స్కి వచ్చి ఉంటారు, ఎక్కువ మంది మీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. సో వర్క్షాప్స్లో మనం నేర్చుకునేది ఆ 3-4 అవర్స్ మాత్రం వ్యవధి ఉంటుంది, ఇలా కాదు. కనీసం దీనికి ఒక 10-12 గంటలు థియరీ క్లాసెస్, ఆ తర్వాత ఆఫ్ కోర్స్ ప్రాక్టీస్ ఫర్ ఎవర్. సో ఈ థియరీ క్లాసెస్ని మనం ఒక 10-15 గంటల పాటు నేర్చుకుందామనే ఉద్దేశంతో ఈ సిరీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి మా బెస్ట్ విషెస్ మా టీం తరఫున, ప్రాఫిట్ యువర్ ట్రేడ్ టీమ్ ఫైవ్ టీం తరఫున. చక్కగా వాడుకోండి ఈ సదుపాయాన్ని. ఐ ఇన్వైట్ మీ రాజేంద్ర గారు అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 అవర్స్ హీజ్ యువర్స్. 10 ఎపిసోడ్స్ ఏవైతే టెక్నికల్ అనాలిసిస్ మీరు చేస్తున్నావు, ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్. సో బేసికలీ మనం ఈరోజు ఓన్లీ మార్కెట్స్ గురించి ఎక్కువ మాట్లాడతాం, అంటే మార్కెట్స్లో ఎందుకు మనం రావాలి, బేసికలీ మార్కెట్స్ మనకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తాయి, అండ్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి. అండ్ సెకండ్ సెషన్ నుంచి మనం యాక్చువల్ టెక్నికల్ అనాలిసిస్ అనేది మొదలవుతుంది. సో వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్. ఇన్వెస్టర్లు ట్రేడర్లలో మార్కెట్లపై అవగాహన పెంచేందుకు టెక్నికల్ ఫండమెంటల్స్ పై ఆన్లైన్లో వెబినార్ సిరీస్ను ప్రారంభించింది ప్రాఫిట్ యువర్ ట్రేడ్. తొలి సెషన్ నుంచే ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిన ఈ వెబినార్ ఆన్లైన్ క్లాసెస్లో పార్టిసిపేట్ చేయాలనే ఆసక్తి కలిగిన వారు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in వెబ్సైట్ లేదా 9908465642 9505020443 ఫోన్ నెంబర్లను సంప్రదించండి.